అలీపూర్ మండల కేంద్రంలో గల బస్టాండ్ ఎదుట సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్ఐ పరమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు కరోనా వైరస్ నివారణ జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. మండలంలోని ధర్మారం, కొత్తపేట, ఇటిక్యాల, జగదీపూర్ నాలుగు గ్రామాల్లో సోమవారం వైరస్ పట్ల అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారికి గ్రామ పంచాయతీ నుంచి 1000 రూపాయల జరిమానా వేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కరోనా వైరస్ వ్యాధికి నివారణ జాగ్రత్తలు పాటించి మీ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్, పోలీస్ కళా బృందం సభ్యుడు చందు, హెడ్ కానిస్టేబుల్ పర్విస్ హైమద్, కానిస్టేబుల్ రామకృష్ణ, ఆశా వర్కర్లు కవిత, స్వరూప, అంగన్వాడీ కార్యకర్తలు రాజమణి, సులోచన, నవనీత, సంతోష, నాయకులు పాషా, అమరరాబు, అజీజ్, పేర్ల వెంకటేష్, భిక్షపతి, బాబు, యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాలకు వాళ్ళే బాధ్యులు అని ప్రభుత్వమే వదిలేసింది. అలాంటప్పుడు నేను చనిపోతా మీకేం బాధ ఉండదు, మీరు చనిపోతే నాకేం ఉండదు, మీ ఫ్యామిలీకి ఉంటుంది. అలాంటప్పుడు మనము శ్రద్ధగా దీనిపైన చూడాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని అరికట్టాలంటే ఏదో యుద్ధం చేయాలంటే ఊరికొచ్చి బయటకొచ్చి కొట్టడం తిట్టడం కాదు. ఎవరి చేతులు వాళ్ళు కడుక్కోవాలి. యుద్ధము అనేది అదే, ఎవరి మాస్క్ అనేది వాళ్ళకే ఉండాలి, ఎవరి డిస్టెన్స్ పాటిస్తున్నారో వాళ్ళకి ఇదే యుద్ధం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే రేపటి నుంచి ఈ చౌరస్తాలో ఎవరికైనా మాస్క్ ఎవరికి ఉండదో వాళ్ళకి ఖచ్చితంగా 1000 రూపాయలు ఫైన్. అది ఎవరో కాదు వేసేది, మీ సర్పంచ్ సాబ్ వేస్తారు. అది సీఎం గారు చాలా వాళ్ళకి రైట్స్ ఇచ్చారు. 1000 కాదు, ఎగస్ట మాట్లాడితే 5000 కూడా వేయమని చెప్పారు. అవగాహన చేయాలి అని ప్రతి డిపార్ట్మెంట్ కు, ప్రతి వాళ్లకు, మరి ముఖ్యంగా పోలీస్ వాళ్లకు ఎక్కువ అధికారాలు ఇచ్చి ఊరు ఊరు వాడవాడ ప్రచారం చేసి కోవిడ్ మీద ఫస్ట్ మాస్కు, శానిటైజర్ ఇవన్నీ వాడి, సోషల్ డిస్టెన్స్ వాడి ప్రాణాలను మంచిగా కాపాడుకోవాలని మోడీ గారు కానీ చంద్రశేఖర్ రావు కానీ వాళ్లే చెప్పడం. మనం కూడా ఒకరికొకరం అనుకొని మనం కూడా మనకు మంచిగా ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు, మా గ్రామ పంచాయతీ మెంబర్స్ ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు, మనకు ఎంపీటీసీ ఇద్దరు ఎంపీటీసీలు ఉన్నారు, ఒకళ్ళు ఎంపీపీ, ఒకరు ఎంపీటీసీ, వీళ్ళందరూ మంచి అది ఉన్నారు. ఇక్కడ ఎవరిని పాటించి అందరి మాటలు పాటించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కు అచ్చేసి మనం దూరం కానీ సోషల్ డిస్టెన్స్ కానీ ఈ మాస్క్ కానీ శానిటైజర్ వాడకుండా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. ఇది పోలీసు వారికి కృతజ్ఞత.